రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోడీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. పోలవరం కాంట్రాక్ట్ రద్దు, పీపీఎల్పై పునఃసమీక్ష, రాజధానిపై గందరగోళం, ఇవన్నీ ప్రధానికి చెప్పిన తర్వాతే సీఎం నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో గత 2 నెలలుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, రాజధాని తరలింపు గందరగోళం సహా పలు అంశాలపై కన్నా రీసెంట్గా మాట్లాడారు. అమరావతిని గత ప్రభుత్వం రాజధాని నిర్ణయిస్తే స్వయాన ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నిర్మాణానికి కేంద్రం 1500 కోట్లు ఇచ్చింది. అలాంటిది రాజధానిని తరలించాలని మోడీ ప్రభుత్వానికి చెప్పారంటే నమ్మశక్యంగా ఉందా? అనాలోచిత నిర్ణయాలు తీసుకున్న జగన్ ప్రభుత్వం మోడీ షా వైపు వేలు చూపించడంలో అర్థం లేదు. అమరావతి నుంచి రాజధానిని తరలించాలన్న ఆలోచనని వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ గందరగోళంపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని తేల్చి చెప్పారు. వైకాపా అధికారంలోకి వచ్చాక 2 నెలల తర్వాత ప్రధాని వద్దకి జగన్ వెళ్లారని, మోడీని కలవకముందే తీసుకున్న నిర్ణయాలు ఆయనకి ఎప్పుడు చెప్పారని కన్నా ప్రశ్నించారు. తనకున్న సమాచారం ప్రకారం గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో అవినీతి జరిగిందని, బాధ్యతలపై చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రయత్నం చేస్తున్నారని జగన్ చెప్పడంతో స్వతహాగా అవినీతికి వ్యతిరేకమైనటువంటి మోడీ సరైన అనవసరమని అభిప్రాయపడ్డారు. మోడీని కలవకుండానే జనాన్ని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు వికటిస్తుండడంతో కేంద్రం వైపు వేలు చూపించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నామని, వాటిపై మోడీకి, హోంమంత్రి అమిత్ షాకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మీవి తొందరపాటు నిర్ణయాలని మీకే అర్థమవుతోంది. ధైర్యం ఉంటే సరిదిద్దుకోండి, ప్రజలకి మంచి పాలన అందించండి, అంతేగాని భయంతో మమ్మల్ని లాగొద్దని జగన్కి సూచించారు. పనులు చేయలేకపోతున్నారన్న కారణంతోనే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును మార్చాలని గత ప్రభుత్వం భావించినప్పుడు అప్పటి జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ వద్దన్నారని కూడా గన్నా గుర్తు చేశారు. అయితే పాత రేట్లుగా చేస్తామని వేరే సంస్థలు ముందు తీసుకురావడంతో తర్వాత అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం తలపెట్టినటువంటి రీటెండరింగ్ వద్దంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా అభ్యంతరం చెప్పింది. అయినా అవినీతి పేరుతో కాంట్రాక్ట్ను రద్దు చేసినటువంటి వైకాపా ఎవరు అవినీతి పాల్పడ్డారో ఇప్పటికీ తేల్చలేదు. ఈ వ్యవహారాలన్నీ తీసుకుని మేము త్వరలోనే అమిత్ షా గుమ్మంలోకి వెళ్ళి మరీ ఫిర్యాదును సిద్ధం చేస్తున్నామంటూ కన్నా లక్ష్మీనారాయణ అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు.